ఎల్ఐసిలో ఆన్లైన్ పాలసీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కావలి ఎల్ఐసి కార్యాలయం ముందు లియోఫీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లియోఫీ నాయకులు రమణయ్య మాట్లాడుతూ ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ కుందుర్తి శ్రీనివాసులతో పాటు ఎల్ఐసి నాయకులు పాల్గొన్నారు. అయినా సరే రెడీగా ఉన్నాము. మాకు ఈ వృత్తి ఏజెన్సీ వృత్తి లేకుండా ప్రైవేట్ కన్నా కానీ ఆన్లైన్ బిజినెస్ కానీ చేస్తే మా ఏజెంట్ల మిత్రులు అందరూ రోడ్లు పడతారు. కాబట్టి మేము మాత్రం దీన్ని ఇంతవరకు నిర్ణయించాము. ఇదే రాబోయే ఇంకా తర్వాత ఆల్ ఇండియా పిలుపు మేరకు మేము సీఎం మామూలుగా అక్కడ సీఎం ముట్టడి జరుగుతుంది రాజధానిలో. ఇంకా ఆల్ ఇండియా పిలుపు వస్తే ముట్టడి చేస్తాము. ఇక్కడ బ్రాంచీలు కూడా ఎక్కడెక్కడ బ్రాంచీలు కూడా ముట్టడి చేస్తాము. ఇది నా లియాపీ ప్రెసిడెంట్ గా నేను పిలుపు నేను కోరుకుంటున్నా. ఇది మా ఏజెంట్ మిత్రులందరూ నాతో పాల్గొని అందరూ మేము ఐకమత్యంగా ఇంకోటి ఏంటంటే ఎఫ్డిఐ ని 24% నుంచి 49% కి ఫారెన్ రిజెంట్మెంట్ ఇన్వెస్టిగేషన్ లో మీరు పెట్టుకోండి, మా దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే పాలసీదారులకు విపరీతంగా జిఎస్టీ రేట్ని మేము ఫస్ట్లో తగ్గిస్తామని చెప్పి ఇప్పటికి కూడా 4.5%, ఆరోగ్యం మీద ఉండేటువంటి పాలసీలకు 18% జిఎస్టీ వేస్తాం. హెల్త్ పాయింట్లో ఏదైనా పాలసీ తీసుకున్న సాదా సేదా వ్యక్తులు ఉంటే 18% ప్రభుత్వానికి జిఎస్టీ కడతా ఉండాలి. ఈ విధంగా ప్రజా సంక్షేమాన్ని మేము పెంచుతాము, ప్రజలకి మేము ఉపయోగపడతామనని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ క్రమేణ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు భారతదేశంలో మేము 38 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతోటి 5 కోట్లతో పెట్టుబడితో 38 లక్షల కోట్లు నిధులు మేము సమకూరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని క్రమేణా ప్రైవేటీకరణ చేయడానికి ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా దీనికి ఈ సంస్థ దినదినాభివృద్ధి అవడానికి కారణమైనటువంటి ఏజెంట్లకి కమిషన్ రేట్లో కూడా కిందకు తగ్గిస్తామనేటువంటి విధానాన్ని మానుకోవాలని మేము ఆల్ ఇండియా వైడ్ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు మా నిరసన తెలుపుతున్నాం. ఏజెంట్ల వ్యవస్థని వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలకి ఏజెంట్ వ్యవస్థ మొత్తం ముందు నిర్మూలించేటట్టుగా ఉంది. వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా ఆన్లైన్లో పాలసీ ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు రేపు ఇంకా ఆన్లైన్లో చేసుకునే విధంగా పెట్టి ఏజెంట్లకి రేపు ఏజెంట్ కుటుంబాలన్నీ నోటిమైపడేట్టుగా చేసే ప్రతి చర్యని మనం ప్రతి ఏజెంట్ ఎదుర్కొని ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే ప్రతి చర్యని మనం ఆల్ ఇండియా అన్ని బ్రాంచ్లలో ఈరోజు నిరసన జరుపుతున్నాము. ఈ నిరసన కార్యక్రమం వల్ల వాళ్ళు ఏజెంట్ సత్తా ఏదో తెలుసుకొని వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ భయపడి మన ఏజెంట్లు చూస్తే ఏజెంట్ కింద పవర్ ఉందా అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఆలోచించుకొని ఈసారి నిర్ణయం తీసుకునే విధంగా వాళ్ళు చేయాలని మనం తెలియజేయాలి. మన పవర్ ఏందనేది వాళ్ళకి తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళు మన పవర్ ఏందో తెలుసుకోవాలి. అలాగే బోనస్ రేట్లు, బోనస్ మనకి 50 ఏళ్ళ నుంచి అదే బోనస్ రేట్లు, అదే కమిషన్, అదే ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళు తీసుకునే ప్రతి చర్య రేట్లు, ప్రతి పెట్రోల్ కానీ ప్రతి గ్యాస్ కానీ కనీసం 50 రెట్లు పెరిగింది. కానీ మన కమిషన్ మాత్రం ఇంతవరకు 1% కూడా పెంచలేదు. దాని గురించి వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళు కమిషన్ పెంచే విధంగా బోనస్ గ్రాట్యుటీ కానీ ఏదైనా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఏజెంట్ ప్రతి వ్యక్తిని నడిపించి మన పౌరు ఏదైనా చూపించాలి వాళ్ళకి కేంద్ర